నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ శార్వరినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శార్వరినామ సంవత్సర 2020-21 మిథున రాశి సంవత్సర రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిం హవామహే. కవిం కవీనాన్నపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిసీదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధేనామభిత్రివతు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవి మహాసరస్వత్యై నమ. ఆదాయం 2, 11 అంటే ఇప్పుడు ఆదాయం లేకపోయినప్పుడు కూడా ఏదో విధమైనటువంటి అప్పు చేసైనా మనం కొంటాం కదా, అప్పు కూడా ఆదాయమే ఒక రకంగా. అంటే ఆ ఆదాయం తీసుకొని ఒక శుభ వ్యయం మనం చేయబోతున్నాము. అంటే బ్యాంక్ వారి దగ్గర లోన్ తీసిన మన దగ్గర ఓ 25% ఉంటే 75% బ్యాంక్ వారు లోన్ ఇస్తారు. అవి తీసుకొని అది ఆదాయానికి మించినటువంటిది వ్యయం అన్నమాట. అంటే ఆ ఆదాయాన్ని తీసుకొని లోన్ని ఆదాయంగా తీసుకొని మనం ఏదైనా ఒక శుభకార్యంకి వెచ్చించబోతూ ఉన్నాము అని సూచన చేస్తుంది మిథున రాశి వారికి. ఆదాయం 2, 11 అంటే వారు ఒక గృహ నిర్మాణ కార్యక్రమం లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవటం లేకపోతే ఇంట్లో గృహంలో శుభకార్యాలు జరగబోవటం లేకపోతే కొంతమందికి ఏదైనా ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొని మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించబోతూ ఉండటము ఇవి జరుగుతాయి అని శుభసూచకంగా మనం అర్థం చేసుకోవాలి. కానీ మనకి ఆదాయం 2 వ్యయం 11 అయింది, ఈ 9 ఎక్కడి నుంచి పట్టుకొస్తాం, అప్పులు పాలు అయిపోతామని చెప్పని భయపడడానికి అవకాశం లేదు. మిథున రాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4. అంటే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానం పాలైపోతామా అని చెప్పని అదొక మనోవ్యధగా ఉంటుంది, అక్కర్లేదు. దానికి విశ్లేషణ ఏంటంటే రాజపూజ్యం 2, అవమానం 4 అంటే మనం ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాము, ఈ రాశి వాళ్ళు చేస్తారు. ఇంకా వాళ్ళకి చాలా చోట్ల వాళ్ళు చేసేటువంటి యొక్క మంచి పనుల మూలంగా మంచి సత్సంకల్పంతో చేసేటువంటి యొక్క పనులు ఎక్కువగా ఉంటాయి అని అర్థం. రాజపూజ్యం అవమానం తేడా ఉంటాయి. అంటే సత్సంకల్పంతో నలుగురికి కూడా ఉపకరించేటువంటి యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు చేపడతారు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వాళ్ళకి నలుగురికి ఈ జీవి ఆనందకరమైనటువంటి విశేషాలు చేశాం, ఈ సమాజానికి మనం కూడా తోడ్పడ్డాము అనేటువంటి ఆనందం వాళ్ళకు ఉంటుంది. ఆ ఉన్నప్పుడు అది చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మనకి వాళ్ళు ఏమీ చేయలేకపోగా మనకి ఏ విధంగానైనా సరే అవమానపరిచి మన్ని నలుగురిలో అవమానపరిస్తే వాళ్ళు రాక్షసానందాన్ని పొందుతారు. అలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పని, అలాంటి వారు ఉంటారు అంటే అర్థం ఏమిటి, మనం మంచి పనులు చేసి సత్సంకల్పంతో మిథున రాశి వాళ్ళు సమాజ సేవ చేస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని అవమానం అంటే మన అవమానాలు పాలైపోతామనేటువంటిది కాదు అని మనం చేస్తున్నాం. ఈ క్లారిఫికేషను మీరు తీసుకోండి. ఇప్పుడు మిగతా అష్టమ శని విశేషాలు, గురువు యొక్క సంచారం ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం. మీరు చాలా పంచాంగాలు ముందరే వచ్చేస్తున్నాయి కాబట్టి అన్నీ చదువుకుని ఉంటారు. దాంట్లో రాసినటువంటి చాలా కొంతమంది విని ఉంటారు, కొంతమంది చెప్పినటువంటి యొక్క విశేషాలు. దానివల్ల మీకు ఆల్రెడీ ఒక అభిప్రాయానికి వచ్చేసారు మిథున రాశి వాళ్ళు. ఏమిటి అంటే అష్టమ శని అంటే అష్టమంలోకి శని ప్రవేశించాడు కాబట్టి ఇక మాకు అన్ని అష్టకష్టాలే మీరు అనుభవించేది, ఏది యోగదాయకంగా ఉండదు, చాలా ఇబ్బందులు పడతారు, అనారోగ్యం పాలైపోతారు, ఇంట్లో కూడా చికాకులుగా ఉంటాయి, ఇట్లా అనేక రకాలైనటువంటి యొక్క వార్తలు మీరు విని చాలా భయాందోళనకి గురి అయి ఉంటారు అని అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. అయితే అలాగే ఉంటుందా అండి, దానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా, లేదా అసలు అలాగే అలా కాకుండా వేరే ఈ గ్రహాలు బాగున్నాయి కాబట్టి
దానికి ఏదైనా ఇవి దానికి ఏం వర్తించదయ్యా అని ఏమన్నా మీరు చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు మీరంతా కూడా. తప్పకుండా ఆ విశేషాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. నేనేం చెప్తానా అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా చూద్దాం. ముఖ్యంగా మాత్రం అష్టమ శని దోషాన్ని మీకు ఏమీ కూడా వర్తించదు, భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదు అని శాస్త్రరీత్యా మీకు కన్విన్స్ చేస్తూ చెప్పబోతున్నాను. మిథున రాశి వారికి ఈ అష్టమ శని నడుస్తున్న మాట అయితే కరెక్టే, కానీ మిథున రాశికి అసలు శని ఏమవుతాడు అనేది మనం చూసుకోవాలి. మిథున రాశికి శని యొక్క శని ఆధిపత్యం వహించేటువంటి యొక్క రాశులు ఏమిటి అంటే మకరం, కుంభం. మకర కుంభ రాశులు శని అధిపతి. ఇప్పుడు మిథున రాశికి ఈ మకర కుంభాలు ఏమవుతాయి? అష్టమాధిపత్యం, భాగ్యాధిపత్యం. అష్టమ భాగ్యాధిపతి మిథున రాశికి శనిగ్రహం. అష్టమాధిపతి అష్టమంలో వచ్చాడు, తప్పేముందండి? చాలా సూక్ష్మంగా ఆలోచన చేద్దాం. మిథున రాశి వారికి అష్టమాధిపతి శని అష్టమంలోకి వచ్చాడు. అష్టమం అంటే ఏమిటి? ఆయుర్దాయస్థానం. అంటే అసలు ఆయుష్ని ఇచ్చేవాడెవడు? శనే. కాబట్టి ఆయుష్కారకుడైనటువంటి వాడు శని అయితే ఆయుష్కారకుడు ఆయుర్దాయస్థానంలోకే ఉన్నాడు, దానికి అధిపతి కూడా వాడే. కాబట్టి యోగదాయకంగా ఉంటుంది మిథున రాశి వారికి మాత్రమే అని చెప్పాలి. కాబట్టి మీ భయాందోళన ఏమి అక్కర్లేదు. అష్టమంలో శని ప్రవేశించినప్పటికీ కూడా మీకు యోగదాయకంగానే ఉంటుంది. మనకి మిథున రాశి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. నాది మిథున రాశే, నాకేం ఆ భయాందోళన లేదు. ఎందుకంటే శని నాకు ఉపయోగకారకుడు, ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే అష్టమ భాగ్యాధిపతి మిథున రాశి వాడికి. అందువలన ఏమి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. అష్టమ భాగ్యాధిపతి శని మిథున రాశి వారికి కాబట్టి. తర్వాత శుభఫలితాన్నే ఇస్తాడు. ఇంకోటి ఏమిటి? ధనుర్రాశిలో ఉండేటువంటి యొక్క గురుడు కొద్దికాలం, ఇప్పుడు కొంతకాలం గురువు ధనుర్రాశిలోనే ఉన్నారు, ఇప్పుడు తర్వాత మారుతారనుకోండి. మారినప్పుడు ఏమిటంటే ఇప్పుడు మిథున ధనుర్రాశిలో ఉండేటువంటి యొక్క గురువు గారు మిథున రాశిని చూస్తున్నాడు కాబట్టి ఆ రాశికి ఏ భయం లేదు. గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంది కాబట్టి మిగతా గ్రహాలు మనకు అక్కర్లేదు. కాబట్టి మిథున రాశికి చాలా ఆనందదాయకంగా ఉంది. గురు వీక్షణ ఎప్పుడైతే ధనుర్రాశిలో నుంచి మిథున రాశికి కనపడుతుందో, శని అష్టమ భాగ్యాధిపతి అష్టమంలోనే ఉండడం జరుగుతుందో, అష్టమ శని దోషం లేదు మిథున రాశి వారికి అని చెప్తున్నా. ఇంకా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి మారాడే అనుకోండి, గురువుగారు రేపొద్దున శని మకర రాశిలోకి మారుతాడు. ఆ మారినప్పుడు శనితోడు కూడుకుని ఉన్నాడు. శని ఆ రాశికి అధిపతి, గురుశనులు ఇద్దరు మిత్రులు. కాబట్టి మిత్రులతోటి కలిసి ఉండేటువంటి యొక్క గురువుకి దోషం పోతుంది, రాజయోగం పడుతుంది. కనుక గురువు ధనురాశిలో ఉన్నా పక్కన మకర రాశిలోకి వెళ్ళినప్పటికీ కూడా ఆ శని సంచారం, గురు సంచారం చాలా యోగదాయకంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది మిథున రాశి వారికి. కనుక ఆనందంగా ఉండడం తప్ప మీరు ఏ భయాందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆలోచించిన అవసరం లేనటువంటి దాని మీద ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాను. జనరల్గా ఏదో వాళ్ళు ఒకళ్ళు చెప్పినా, చదువుకున్నప్పటికీ ఎక్కడైనా రాసినా చదువుకున్నా ఆందోళన ఎక్కువగా ఉండటం అనేటువంటిది ప్రతి మనిషికి కూడా ఉంటుంది. దాని మీదనే ఆలోచన జరుగుతూ ఉంటుంది. దాని మీద ఆలోచన జరిగినప్పుడు ఆ మనస్సు యొక్క ప్రభావం ఉందే అది శరీరం మీద పడుతుంది. అందువలన శరీరం శుష్కిస్తుంది. ఏట్రా మొన్నటిదాకా బాగా ఉన్నా, ఇప్పుడు ఏంటి నువ్వు ఇలా చిక్కిపోయినావేంటి అని చెప్పి అడుగుతారు. వాళ్ళు ఏ టెస్ట్ చేయించుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. పెద్ద పెద్ద టెస్టులు ప్యాకేజీలు పెట్టుకుని మీరు 2000 3000 పెట్టుకుని ప్యాకేజీలు చేయించుకోండి, ఏం ఉండదు అక్కడ, అన్నీ బాగానే ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యం ఉందే బాబు అని చెప్పిన డాక్టర్ గారు కూడా అసలు ప్రిస్క్రిప్షన్ ఏం రాయాలో వాళ్ళకే తెలియదు, ఎందుకంటే అన్నీ బాగానే ఉన్నాయి కదా. కానీ దానికి కారణం ఏమిటి? దానికి కారణం ఏమిటి అంటే ఆలోచించని అవసరం లేనటువంటిది. అష్టమశని వస్తున్నాడు, వచ్చేసాడు, ఆల్రెడీ ఏం చేస్తాడో అనే ఆలోచనలు ఒకటి. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా శరీరం మీద ప్రభావం చూపించి అనవసరమైనటువంటి ఆలోచనలు ఇవి. మనకు ఆనందంగా ఉన్నది శని సంచారం కాబట్టి భయాందోళన అక్కర్ల, మానేసి తీసేయండి వాటిని. కాబట్టి ఆ శని యొక్క ప్రభావం ఉంటుందేమోనని
ఆలోచించిన అవసరం లేనటువంటి దానికి ఆలోచన చేసుకుంటే ఆ మనస్సు యొక్క ఆలోచన ప్రభావం మనిషికి శరీరం మీద పడి శరీరం శుష్కించిపోతుంది, అంటే తగ్గిపోతూ ఉంటుంది, చిక్కిపోతూ ఉంటాడు మనిషి. నిన్నటిదాకా బాగా ఉన్నా ఇవాళ చిక్కిపోయినాయంటరా అని అడుగుతారు. అంటే ఇదే ప్రభావం. మీకు ఆందోళన లేకపోతే ఆనందదాయకంగా ఉంటుంది. ఆ ముఖంలో ఉండేటువంటి యొక్క వర్చస్సు ఉందే, ఆ ఓజస్సు, బ్రాజస్సు, వర్చస్సు, అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. గురువు మార్చి 29 అంటే ఈ నెల 29 నుండి కూడా జూన్ 29 వరకు సప్తమంలో రజితమూర్తిగా ఉంటాడు. తదుపరి మకర రాశిలో నవంబర్ నుండి ప్రవేశించుతాడు. కాబట్టి గురువు యొక్క సంచారం మనకి చాలా ఆనందదాయకంగా ఉన్నది ఈ మిథున రాశి వారికి. కాబట్టి శని సంచారానికి కూడా ఈ గురు సంచారం తోడవుతుంది, ఆనందదాయకంగా ఉంటుంది. గురు శని యొక్క ప్రభావం బాగా ఉంటుంది మిథున రాశి వారికి. తర్వాత రాహుకేతువుల యొక్క సంచారం ఏ విధంగా ఉంది? రాహుకేతుల సంచారం సెప్టెంబర్ 23 వరకు వాడు రజితమూర్తులుగా ఉంటారు, పూర్తి శుభులుగా ఉన్నారు. ఇదిగో ఈ యొక్క దీని మిథున రాశి వారికి. మిథునంలోనే సంచరిస్తున్నాడు ఇప్పుడు రాహు, రజితమూర్తులుగా ఉన్నారు. తదుపరి సంవత్సరాంతం వరకు కూడా వాళ్ళు ఇంకా ఆనందదాయకంగా సంచరించబోతూ ఉన్నారు. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 23 తర్వాత నుంచి కూడా ఈ రాహుకేతులు ఇద్దరు కూడా ఇంకా మంచి మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు మిథున రాశి వాళ్ళకి. ఎందుకని? సువర్ణమూర్తులుగా సంచరించబోతున్నారు వాళ్ళు. ప్రస్తుతం రజితమూర్తులు, తర్వాత సువర్ణమూర్తులు, ఇంకేం కావాలండి? గురుబలం బాగా ఉందా? శనిబలం బాగా ఉందా? రాహుకేతుల యొక్క బలం చాలా బాగా ఉందా సంచారం? ఇంకా మిథున రాశి వాళ్ళకి అష్టమ శని దోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమాత్రం లేదు. అందుకని మీరు మిథున రాశి వాళ్ళు ఆనందంగా ఉండండి. అత్యంత శుభయోగాలను ఇవ్వబోతూ ఉన్నారు రాహుకేతులు. కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా, ఎంత క్లిష్టమైనటువంటి యొక్క పనైనా సరే చివరికి పూర్తి చేయగలుగుతారు మిథున రాశి వాళ్ళు. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. తర్వాత గృహ నిర్మాణమైనటువంటి యొక్క కార్యక్రమాలు చేపట్టవచ్చు, ఏదన్నా ఒక అపార్ట్మెంట్ని కొనుక్కోవచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క శార్వరి నామ సంవత్సరం? ఉద్యోగస్తులకి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి రవి సంచారాన్ని కూడా మనం ప్రతి నెల చూసుకుంటూ ఉండాలి. ఆ నెలలో బాగా ఉందో చూసుకోవాలి. ఓవరాల్గా మనకి పర్వాలేదు. గురుబలం, శనిబలం బాగానే ఉంది కాబట్టి వీళ్ళకి ఫలితాలు ఉద్యోగస్తులకి, వాళ్ళు అనుకున్న చోటికి ఉద్యోగస్తులకి వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి. తర్వాత స్థాన చలనం కూడా ఉంటుంది, బదిలీలు ఉంటాయన్నమాట. అలాగే ఫలితాలు బాగా ఉంటాయి. శనిగ్రహ అనుగ్రహంతో ఈ దాంట్లో ఉండేటువంటి నక్షత్రాలు మామూలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు, ఈ నక్షత్రాలు వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది. శనిగ్రహ అనుగ్రహం మూలంగా మృగశిర, పునర్వసు నక్షత్రాల వారికి బాగా ఉంటుంది. ఎందుకంటే శని సంచారం ప్రస్తుతం ఉత్తరాషాఢ నక్షత్రంలో జరుగుతుంది కాబట్టి. ఇంకొక చిన్న విషయం నేను మనం చేస్తూ ఉన్నాను మీకు. ఎందుకంటే ఇంకా కూడా బాగా ఉంటుంది. ఓవరాల్గా మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళు అన్ని నక్షత్రాలకి కూడా, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి బాగా ఉంది. శని యొక్క అష్టమ శని దోషం లేదు. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి చెప్తున్నా, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఇప్పుడు శని సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఉత్తరాషాఢ 1వ పాదం, ధనురాశిలో ఉన్న 2, 3, 4 పాదాలు ఇవి సరిపోతే మళ్ళీ ఇంకో నక్షత్రంలో ప్రవేశిస్తాడు ఆయన. అంటే ఉత్తరాషాఢ నక్షత్రం ఇప్పుడు మృగశిర వారికి ఏమవుతుంది? మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, మిత్రతారులు సంచరిస్తూ ఉన్నాడు మృగశిర వాళ్ళకి. కాబట్టి మృగశిర వారికి శని యొక్క ప్రభావం ఏమాత్రం కూడా లేదు. అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, వాళ్ళకి నైదంతారులో ఈ యొక్క శని సంచారం జరుగుతుంది కాబట్టి కించిత్తు ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఆయన ఇందాక మనం శని యొక్క ప్రభావం ఏమాత్రం లేదని చెప్పుకున్నాం. ఉంటే 5% 10% కంటే ఆరుద్ర వారికి కొంతవరకు ఉండే అవకాశం ఉంది. మిగతా వాళ్ళు అసలు మిగతా నక్షత్రాలకు ఏమీ లేదు మిథున రాశిలో. పునర్వసు నక్షత్రం,
పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ బొబ్బ ఉత్తర సాధనతారలో ఉన్నాడు. కాబట్టి పునర్వసు నక్షత్రం వారికి ఇంకా యోగదాయకంగా ఉన్నది. కాబట్టి దీన్ని బట్టి చూసినప్పటికి కూడా ఆ మిథుల రాశిలో ఉండేటువంటి వారందరికీ కూడా ఈ అష్టమశని దోషము లేదు అంటానికి మరొక మాట స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఆర్ద్ర వారికి కూడా మొదటి ఒక 6 నెలలు మాత్రమే, అది కూడా తర్వాత నుంచి చాలా యోగదాయకంగా ఉంటుంది. ఈ 6 నెలలు కూడా ఇందాక చెప్పుకున్నటువంటి యొక్క విశేషాల మూలంగా ఆ శని దోషం కూడా వాళ్ళకి అష్టమ శని దోషం వర్తించదు. ఇక ఒక్కొక్కళ్ళకి చెప్పుకుందాం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి. నేను కళాకారులకి బాగానే ఉంది, పర్వాలేదు, ఆదాయానికి లోటు ఉండదు వాళ్ళకి. వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది? ధనకారకుడైనటువంటి యొక్క గురువు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉన్నది కాబట్టి వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉన్నది, వాళ్ళకి ఆదాయం కూడా బాగా ఉంటుంది. అసలు బుధుడు ఈ మిథున రాశికి అధిపతి ఎవరు? బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి ఎక్కువ భాగం మిథున రాశి వాళ్ళందరూ కూడా మంచి వ్యాపారస్తులైనా అయి ఉంటారు, లేదా మంచి విజ్ఞానవంతుడు శాస్త్రవేత్తలైనా అయి ఉంటారు. ఎందుకంటే బుధుడు విజ్ఞానవంతుడు కాబట్టి, ఇవన్నీ బుధ సంబంధమైనటువంటిదే కాబట్టి వ్యాపారులు బుధ సగ్రహ సంబంధించులు కాబట్టి వ్యాపారం బాగా ఉంటుంది. విద్యార్థులకి గురుబలం బాగుంది కాబట్టి మంచి ర్యాంకులతో పాస్ అవుతారు, ఉత్తీర్ణులు అవుతారు. మంచి ర్యాంక్స్ కూడా రావాలి అంటే ఇంకా కొద్దిగా పట్టుదలగా వాళ్ళు చదవాల్సి ఉంటుంది, అది కూడా చదవండి, మంచి మార్కులు వస్తాయి. వృత్తి విద్యా కోర్సుల్లో మీకు ప్రవేశం లభిస్తుంది. వ్యవసాయదారులకి అంటే భారతదేశమే వ్యవసాయక దేశం, అదే మనకు ముఖ్యమైనటువంటి యొక్క జీవన వృత్తి విధానం భారతదేశానికి వ్యవసాయం. కాబట్టి వ్యవసాయదారులకి 2 పంటలు కూడా బాగా ఉన్నా 2వ దానికంటే మొదటి పంట బాగా లాభిస్తుంది అని చెప్పుకోవాలి. స్త్రీలకి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా బాగానే ఉంటుంది, ఆరోగ్యంగానే ఉంటారు. వాళ్ళు భార్యాభర్తల మధ్య కొద్దిగా కాస్త వాళ్ళకి పొరపచ్చలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉంటాయి కించుద్ది, అది ఒక 10%. దాన్ని చాలా సంయమనంతో పురుషులు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు ఇదిగో ఈ పద్ధతి అయితే బాగుండదు, ఇది నాకు నచ్చలేదు, అందువలన ఈ విధంగా నేను కొంత మనోవాయకులత చెందిన మాట వాస్తవమని ఓపెన్గా మాట్లాడుకుంటే మంచిది ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు. ఎందుకంటే ఈ సంవత్సర రాశి ఫలాలు మనం ఎందుకు చెప్తున్నామంటే దాని ఉపయోగం ఏమిటి అంటే భయాందోళనని తగ్గించడానికి, అసలు లేకుండా చేయడానికి. అక్కడ ఉన్నదే శాస్త్రరీత్యా నిజంగా ఉంటే నాయన ఇది ఉన్నది కాబట్టి చేసుకోండి అని చెప్తాం, లేనిది కూడా ఉన్నట్టుగా చెప్పినటువంటి దానికి ఆందోళన పడుతూ ఉంటే ఆందోళన తీసేయడానికి ఉపయోగపడుతుంది. 2, ఏదైనా ఉండేటట్లయితే అది ముందుగానే చెప్పి హెచ్చరించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఓవరాల్గా మొత్తం అందరూ ఆనందదాయకంగా ఉండాలి అనేటువంటిది ఈ శాస్త్రం యొక్క అభిప్రాయం, అందుకోసమే ఇది పుట్టింది. అంతేగాని అందరినీ భయభ్రాంతం చేయడానికి, నా భయభ్రాంతం చేసి తర్వాత ఏదో దానివల్ల లబ్ధి పొందుదాలని చెప్పారని ఈ యొక్క ఈ రాశిఫలాల కార్యక్రమాన్ని ఎప్పుడు చేయటం లేదు. మిగిలిన ఫలితాల సమయంలో కొంత అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంత సంయమనం పాటించడం మంచిది. ఇరువురు ఒకళ్ళకొకళ్ళు ఆ వాళ్ళ యొక్క వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకుని ఆనందదాయకంగా ఉండండి, సంసారం ఆనందంగా ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి. మృగశిరా నక్షత్రం వారు శివాష్టోత్రం చదువుకోవడం మంచిది. శివాష్టోత్రం ఆరుద్రా నక్షత్రం వారికి వారి రచనా వ్యాసంగములలో మంచి గుర్తింపు వస్తుంది, చాలా గుర్తింపు వస్తుంది, మంచి మర్యాదలు పొందుతారు వాళ్ళు, మంచి ఒక ఉన్నతమైనటువంటి యొక్క స్థానం లభిస్తుంది ఆరుద్ర వారు ఈ రచనా వ్యాసంగంలో ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళు శని స్తోత్రాన్ని ఒక 21 సార్లు చదువుకోండి, ఓం నమశివాయ మంత్రాన్ని పఠించండి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. పునర్వసు నక్షత్రం వాళ్ళు గురుస్తోత్రం ఒక 21 సార్లు చదువుకోండి. అందరూ కూడా అసలు మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా, ఒక్కొక్క నక్షత్రం కాకుండా అందరూ కూడా, ఇదిగో ఆ పైన మీకు ఉదహరిస్తున్నటువంటి యొక్క ఆ భాస్కరుడు శ్రీ శార్వరినామ సంవత్సర దేవత
ఆ స్తోత్రాన్ని ఒక మూడు మాటలు చదువుకున్న ఆ శ్లోకాన్ని, అలాగే ఇంకో శ్లోకం కూడా ఇచ్చాను. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అనేటువంటి దాన్ని కూడా ఒక మూడు మాటలు చదువుకోండి. ఏ గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ రెండు శ్లోకాలు ప్రతిరోజు చదువుకోండి. మీకు సంవత్సర దేవత అనుకూలంగా ఉంటుంది కాబట్టి అన్ని శుభ ఫలితాలు వస్తాయి అని మనం చేసుకుంటూ, భాస్కరం శార్వరి సౌమ్యం భాషాపూర తదిన్ముఖం చక్రోజ్వలకరం వందే భాస్వద్రథ సమాశ్రయం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఇది కూడా ఒక మూడు మాటలు అనుకోండి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా, శార్వరీనామ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలనిచ్చి ఆయుర ఆరోగ్యములతో వర్ధిల్లాలి అని చెప్పిన పరమాత్మను ప్రార్థన చేస్తూ, సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.